ఇలాంటి నాయకుడు నా సినిమా ఇంకెన్నాళ్ళు రికార్డింగ్ ప్రారంభోత్సవానికి రావడం నా గర్వకారణం ఒక మంచి మనసుతో ఒక మంచి మనసు మంచి మనిషి చేత నా రికార్డింగ్ ప్రారంభించుకోవడం నా అదృష్టం అలాగే తమ్మారెడ్డి భరద్వాజ గారు మీకు తెలియంది లేదు చిత్రసీమ హైదరాబాద్ లో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన నిర్మాత దర్శకులు అయినప్పటికీ వేరే నిర్మాతలు కార్మికులు దర్శకులు అందరి సమస్యలగా చెప్పినట్టు తెలంగాణ ఉద్యమానికి ఇది కూడా ఒక భాగమే నేను సినిమా టెక్నీషియన్ కాబట్టి తెలంగాణలో పుట్టిన వాడిని కాబట్టి నా టాలెంట్ తో నా వృత్తి తో నేను ప్రజలకు తెలంగాణ గురించి తెలంగాణ కల్చర్ గురించి తెలంగాణ ప్రజల మనోభావాలు తెలంగాణ ప్రజలపై జరుగుతున్న దోపిడీ దానికి పరిష్కారాలు వాటి గురించి సినిమా తీద్దామనే సంకల్పంతో ముందుకొచ్చాను నా ఉద్యమానికి ఇది తొలిమెట్టు ఈ రోజు రికార్డింగ్ ప్రారంభోత్సవం తెలంగాణకి చెందిన రైటర్ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి చే రాయించిన ఒక తెలంగాణ పాట తెలంగాణ సంస్కృతి తెలంగాణ వివాహ ప్రక్రియ చాలా అందంగా రాశారు ఆ పాటతో ఈ రోజు మేము ఇంకెన్నాళ్ళు సినిమా ఆడియో రికార్డింగ్ ప్రారంభించబోతున్నాము అలాగే మా భూమి సినిమా మీకు తెలుసుంటుంది మా భూమి ఈనాటికి నిజమైన తెలంగాణ సినిమా నాకు ఇన్స్పిరేషన్ కూడా మా భూమి సినిమానే చాలా గొప్ప సినిమా ఆ ఇన్స్పిరేషన్ తో ఇంకెన్నాళ్ళు కూడా దానికంటే గొప్పగా ఇంకా చాలా లోతులతో ప్రజల జీవితాలను చిత్రీకరించాలనే తపనతో సినిమా మొదలుపెట్టాను తాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చనిపోయిండు తండ్రి మా తెలంగాణ మాకు కావాలని చెప్పి 69లో చనిపోయిండు ఇవాళ కొడుకులు అంటే మూడవ జనరేషన్ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమిస్తున్న సందర్భంగా టైటిల్ పేరు ఈ సినిమా టైటిల్ పేరు ఇంకెన్నాళ్ళు ఎన్ని తరాలు కొట్లాడాలి ఎంతమంది ఇంకా మా భక్తులు బాగుపడాలి అనేటువంటి భావన వ్యక్తం చేయాలి అనేటువంటి పద్దతులలో ఈ సినిమా తీస్తున్నందుకు రఫీ గారిని అభినందిస్తా ఉన్నా వారికి సహకరిస్తున్నటువంటి వారికి మార్గదర్శకులు ఉన్నటువంటి ధోరణి భరద్వాజ్ గారికి అభినందన తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా వాళ్ళ మిత్రబృందం కిషోర్ గారికి కృష్ణ గారికి మరి అనిల్ గారికి వాళ్ళకి అభినందన తెలియజేస్తా ఉన్నా డెఫినెట్ గా తెలంగాణ ప్రాంతంలో మాటల కంటే కూడా ఆటకు పాటకు ఎక్కువ ఆకట్టబడేటువంటి నైజం ఉన్నది బతుకమ్మ పాటలు కావచ్చు నాట్ల పాటలు కావచ్చు కలుపు పాటలు కావచ్చు ఒక మాటలో చెప్పాలంటే దుఃఖాన్నైనా పాట ద్వారానే సంతోషాన్నైనా పాట ద్వారానే వ్యక్తీకరించే సంస్కృతి సాంప్రదాయం ఒక తెలంగాణ ప్రాంతంలో ఉంది ఇవాళ నీళ్ల మీద పాటలు కానీ గోదావరి మీద పాటలు కానీ బతుకు మీద పాటలు కానీ పల్లె సీమల గురించి పాటలు కానీ ఇవన్నీ ఒక తెలంగాణ ప్రాంతానికి సొంతం కాబట్టి ఇవాళ మొన్న జైబోలో సినిమా తీస్తే ఎంత గొప్పగా ఆదరిస్తారో మనం చూసాం కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజానీకమంతా కూడా తెలంగాణ ప్రజలు చైతన్యవంతమైన ఈ పద్ధతి పరిస్థితులలో ఇంకెన్నాళ్ళనే సినిమా తెలంగాణ ప్రజల్ని ఒక ఐక్యత వైపు ఒక ఉద్యమం వైపు చైతన్యం వైపుగా వర్తనంలో సఫలీకృతమవుద్దని చెప్పి ఆశిస్తా ఉన్నాం తెలంగాణ సాయుధ పోరాటంలో దగ్గర దగ్గర 5000 మంది ఇంకెక్కువే చచ్చిపోయారు ఒక 20,000 ఫ్యామిలీస్ తెలంగాణను వదిలిపెట్టి వెళ్లిపోయింది వలస వెళ్లిపోయింది ప్రాబ్లీ కొంతమంది ముంబై వెళ్ళారు మహారాష్ట్ర వెళ్లారు కొంతమంది కర్ణాటక వెళ్లారు కొంతమంది ఆంధ్రాకి వెళ్లారు ఆ తర్వాత 69లో రాజేంద్ర గారు చెప్పినట్టు దగ్గర దగ్గర 400 మంది విద్యార్థులు పోలీసు తోటాలకు బలైపోయారు మళ్లీ ఇప్పుడు దగ్గర దగ్గర 400-450 మంది ఆత్మహత్యలకు గాని రకరకాల దీనికి బలిదానాలు చేశారు ఎందుకు జరుగుతుంది ఇదంతా ఇంకెన్ని రోజులు జరగాలి అనే దాని మీద రఫీ తీస్తున్న సినిమా ఇప్పుడు తన పాట చెప్పాడు ఆ పాటలోనే తన ఆవేదన ఏంటో అర్థమవుతా ఉంది తను చెప్పదలుచుకుని చెప్తున్నాడు అంటే 75 ఆ రోజుల్లో ఆ బలిదానాలు అప్పుడు కానీ మన
సాయుధ పోరాటం అప్పుడు కానీ తర్వాత నక్సలైట్ ఉద్యమం వచ్చినప్పుడు విలేజెస్ లో ఇన్ఫార్మర్లని కానీ లేకపోతే కోవర్ట్లని కానీ వాళ్లు వీళ్లు కలిపి చంపేసిన వాళ్ళు అంటే కామన్ మ్యాన్ ని ప్రతి వాళ్ళు ఆడుకుంటున్నారు ఇటు భూస్వాములు కానీ అటు పోలీస్ వ్యవస్థ కానీ లేకపోతే గవర్నమెంట్ కానీ రకరకాలుగా ఆడుకుంటున్నారు ఈ కామన్ మ్యాన్ కి ఎన్ని రోజులు ఈ కష్టాలు ఏం కావాలి వాళ్ళు చేస్తున్న ఉద్యమానికి ఎందుకు సరైన ఇది లేదు రెస్పాన్స్ లేదు దేశంలో అనే దాని మీద చేస్తున్న ఈ సినిమా బాగా చేయాలన్నారు ఒరిజినల్ గా మ్యూజిక్ డైరెక్టర్ వచ్చాడు రఫీ తర్వాత యాక్టర్ అయ్యాడు డైరెక్టర్ అయ్యాడు అన్ని అయిపోయాడు అతను సో ఐ విష్ హిమ్ ఆల్ ద లక్ బెస్ట్ ఆఫ్ లక్